అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలని సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై తీవ్రంగా ఖండించిన బహుజన విద్యార్థి సంఘాలు ఓయు ఆర్ట్స్ కళాశాల నుండి న్యాయ కళాశాల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. న్యాయ కళాశాల అంబేద్కర్ విగ్రహం వద్ద కేసీఆర్ చిత్రపటాన్ని చెప్పులతో కొట్టి దహనం చేసి నిరసన తెలిపారు. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పత్రికా సమావేశానికి ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఎంతోమంది మహనీయులు ఎన్నో సంవత్సరాలు శ్రమించి ప్రాణాలు త్యాగం చేసి తయారు చేసిన రాజ్యాంగాన్ని రక్షించే ఉద్యమంలో మీరు కూడా ప్రధానమైన భూమిక 75 సంవత్సరాలుగా పోషిస్తూనే ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా కేసీఆర్ లాంటి మూర్ఖపు నాయకుల నుండి కూడా ఈ రాజ్యాంగాన్ని రక్షించే దాంట్లో మీ పాత్ర కూడా చాలా కీలకంగా ఉండాలని చెప్పేసి మీకు రిక్వెస్ట్ చేస్తూ, ఇంతకుముందు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మంద ప్రభాకర్ గారు చెప్పినట్టుగా ఇప్పుడే మేము పరమ పూజ్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర కేసీఆర్ గారి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నిన్న సాయంత్రం 5 గంటలకు పత్రికా విలేకరుల సాక్షిగా ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి భారతదేశ రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేయాలి, ఒక కొత్త దిశలో మనం నడవాలి, కొత్త రాజ్యాంగం ఈ దేశానికి కావాలని ఎంత బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేసిండో వాటికి నిరసనగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు అందరం, అదేవిధంగా రకరకాల ప్రజా సంఘాలు అందరం కలిసి నిరసన తెలిపి ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు కేసీఆర్ భారత రాజ్యాంగాన్ని ఎందుకు మార్చాలంటున్నాడు? ఈరోజు కేవలం తెలంగాణ ప్రజలకే కాదు, యావత్ దేశానికి ఆయన వివరించి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఎవరి వల్ల తెలంగాణ అవతరించింది? ఆర్టికల్ 3 భారత రాజ్యాంగంలో రాయడం వల్లనే ఈరోజు తెలంగాణ అనే ఒక హక్కును మనం పోరాడి సంపాదించుకున్నాం. ఆ విషయం కేసీఆర్కి తెలియదా? అదేవిధంగా మరి ఈరోజు ఒక ముఖ్యమంత్రి ఏ విధంగా ఆ సీట్లో కూర్చుంటున్నాడు? అది కూడా రాజ్యాంగంలో రూపొందించడం వల్లనే, ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా రాజ్యాంగంలో పొందుపరచడం వల్లనే ఈరోజు ముఖ్యమంత్రి ఆ సీట్లో కూర్చుంటున్నాడు. ఈరోజు మహిళలు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీలు కానీ, ఇంకెంతోమంది పేదలు కులాలకు, మతాలకు, ఆర్థిక అర్హతలకు అతీతంగా ఈరోజు చట్టసభల్లో కూర్చుంటున్నారంటే, అదేవిధంగా మరి ఐఏఎస్ ఆఫీసర్లు అవుతున్నారంటే, ఐపీఎస్ ఆఫీసర్లు అవుతున్నారంటే, డాక్టర్లు అవుతున్నారంటే, ఇంజనీర్లు అవుతున్నారంటే, సైంటిస్టులు అవుతున్నారంటే, ఇది కేవలం రాజ్యాంగం ఇచ్చిన ఫలమే. ఆ విషయం కేసీఆర్ తెలియదా? అదేవిధంగా మరి ఈరోజు మీరు కేంద్ర రాష్ట్రాలు అంటున్నారు. ఈరోజు దేశంలో ఎన్నో విభిన్న సంస్కృతులు ఉన్నాయి ఈ దేశం, ఎన్నో భాషలున్నాయి ఈ దేశం, ఎన్నో మతాలున్నాయి ఈ దేశం, ఎంతో పెద్దదైన దేశం, 120 కోట్ల మంది ప్రజలున్నాయి ఈ దేశం. 75 సంవత్సరాలుగా ఒక్క దేశంగా ఉన్నదంటే యూరప్లాగా కాకుండా ఇంకా మిగతా దేశాల్లో కాకుండా ఒక్క విభిన్న సంస్కృతులు ఉన్న ఒక భారత ఖండం ఒక్కటే దేశంగా ఉందంటే కేవలం రాజ్యాంగం వల్లనే అన్న విషయం కేసీఆర్కు తెలియకపోవడం అంటే మరి ఈరోజు ఆయన ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు. నువ్వు ఆ ముఖ్యమంత్రి సీట్లో ఒక్క క్షణం కూడా కూర్చోవడానికి మీకు అర్హత లేదు కేసీఆర్. ఈరోజు మీరు రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చమంటున్నారు. ఎందుకు మార్చమంటున్నారు? ఈరోజు మీరు కాళేశ్వరంలో 1,15,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు కేవలం మీకు సంబంధించిన కాంట్రాక్టర్లకే అప్పగించి దాన్ని దొడ్డిదారున మళ్ళీ మీ ఆస్తుల పెంపకానికి ఉపయోగించుకుంటున్నందుకు రాజ్యాంగం మీకు అడ్డొస్తుందని చెప్పి మీరు రాజ్యాంగాన్ని వద్దంటున్నారా? ఈరోజు తెలంగాణ ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉన్నది. మీ కళ్ళ కిందనే మీరు ఏ నీటి పారుదల శాఖకు మంత్రిగా ఉన్నారో ఆ నీటి పారుదల శాఖలోనే ఒక ఐఏఎస్ ఆఫీసర్
తన ఇంట్లో జరిగిన వివాహానికి ఒక కాంట్రాక్టర్ మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ అనే కాంట్రాక్టర్ ఏకంగా 50 లక్షల రూపాయల ఇంట్లో ఉండే ఒక కార్యక్రమానికి ఇస్తున్నాడంటే మరి కాళేశ్వరంలో ఎన్నో ప్యాకేజీలు దక్కించుకున్న ఈ సంస్థ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇంట్లో ఒక జరిగిన ఏ నీటిపారుదల శాఖ ఉందో ఆ నీటిపారుదల శాఖలో లక్షల కోట్ల రూపాయల కాంట్రాక్ట్లో నా నీటిపారుదల శాఖలో ఉన్న ఒక ఆఫీసర్ ఇంట్లో ఒక కార్యక్రమానికి ఆ కంపెనీలు స్పాన్సర్ చేస్తున్నాయంటే ఈ విషయాలు దేశ ప్రజలకు తెలియకూడదనా మీరు రాజ్యాంగాన్ని మరి రద్దు చేయమంటున్నారు మీరు ఎన్నో రహస్యంగా జీవోలు తీసి పత్రికలకు కూడా తెలియకుండా మూడో కంటికి తెలియకుండా జీవోలు రహస్యంగా తీసి ఆ జీవోలు బయటి ప్రపంచానికి తెలియకుండా ఉండడాని కోసం ఈ రాజ్యాంగం అడ్డం వస్తుందనా మీరు రాజ్యాంగాన్ని తీసేయమంటున్నారు మీరు ఈ రాష్ట్రంలో మీ మొత్తం కుటుంబానికి అన్ని పదవులు ఇచ్చుకొని పేద ప్రజలను హీనాతి హీనంగా చూస్తూ ఏ ప్రజల సంపదతో కట్టబడ్డ ప్రగతి భవన్లోకి ఒక చీమను కూడా ఎంటర్ కానివ్వడం లేదు దీనికి రాజ్యాంగం అడ్డొస్తుందనా మీ రాజరికపు పాలక రాజ్యాంగం అడ్డొస్తుందనా మరి రోజు రాజ్యాంగాన్ని కాదంటున్నారు ఎక్కడ చూసినా తెలంగాణలో ఎక్కడ చూసినా అసైన్డ్ భూములు అన్నీ కూడా పేద ప్రజలకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అసైన్డ్ భూములు అది బీసీలు కావచ్చు వడ్డర్లు కావచ్చు మాలలు కావచ్చు మాదిగలు కావచ్చు లంబాడలు కావచ్చు లేకపోతే గిరిజన సోదరులు కావచ్చు అగ్రవర్ణాల్లో ఉండే పేదలు కావచ్చు వీళ్ళందరికీ రాజ్యాంగం ద్వారా సంక్రమించిన లక్షలాది ఎకరాల అసైన్డ్ భూములను మీరు గుంజుకొని మీకు దగ్గరున్న బడా కాంట్రాక్టర్లకు రకరకాల ఫ్రాడ్ స్కీమ్ల కింద వాళ్ళ కట్టబెట్టే ఈ ప్రక్రియకు అడ్డం వస్తుందనా ఈరోజు మీరు రాజ్యాంగాన్ని రద్దు చేయమంటున్నారు ఈరోజు తెలంగాణలో 32 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు ఈ 32 లక్షల మంది నిరుద్యోగులకు ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు వాళ్ళు అడిగిన ప్రతిసారి కూడా వాళ్ళ మీద రకరకాల చట్టాలు ప్రయోగించి జైలుకు పంపిస్తున్నారు అందుకొరకు ఆ జైలుకు పంపించే ప్రక్రియకు ఈ వాళ్ళ హక్కులను కాల రాసినప్పుడు వాళ్ళు అడిగినప్పుడు మరి రాజ్యాంగపరమైన హక్కులను చూసుకొని వాళ్ళు ఈ ప్రశ్నలు అడుగుతున్నప్పుడు ఆ ప్రశ్న అడుగుతానా మీరు రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటున్నారు రాత్రికి రాత్రి 45 మంది జర్నలిస్టులను మీరు అదుపులోకి తీసుకొని యూట్యూబ్ జర్నలిస్టులను అదుపులోకి తీసుకొని సోషల్ మీడియాలో నిజాలను ప్రజలకు చెప్పే వాళ్ళను అదుపులోకి తీసుకొని రాత్రికి రకరకాల చట్టాలు పెడితే వాళ్ళు కోర్టుల ద్వారా విముక్తి పొందితే ఈ రాజ్యాంగం ద్వారానే వీళ్ళు నిజాలు చెప్తున్నారు ఈ నిజాలు చెప్పకూడదని చెప్పి అడ్డం పెట్టాలన్నా మీరు ఈరోజు రాజ్యాంగాన్ని రద్దు చేయాలంటున్నారు తెలంగాణ ప్రజలకు మా కాదు మొత్తం దేశ ప్రజలకు కూడా వివరించాల్సిన అవసరం ఉన్నది ఒకవైపు మరి కేంద్రంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆధారిత ఆర్ఎస్ఎస్ సంబంధిత భద్రత సంస్థలు చాలా చోట్ల కూడా బాహాటంగా మరి ముస్లిం సోదరులను ఈ దేశం నుంచి ఏరి పారేయాలి వాళ్ళని సంహరించాలని చెప్పి ఓపెన్గా మరి ప్రకటనలు ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు రంగంలో దిగితే తప్ప వాళ్ళకు రక్షణ లేదు పోయిన ఈ ఒక నెల క్రితం ఎన్నో చర్చల మీద దాడులు జరిగినాయి దానికి కూడా సుప్రీంకోర్టు రంగంలోకి దిగితే తప్ప మరి ఈ ఈ మైనారిటీల మీద జరిగిన దాడులు కానీ లేకపోతే పోలీస్ వ్యవస్థ కదలడం లేదు మరి ఈరోజు సుప్రీంకోర్టును సృష్టించిన పుస్తకం ఏంటి రాజ్యాంగం అంటే ఈ రాజ్యాంగాన్ని రద్దు చేయడం అంటే మైనారిటీలను సంహరించడమా లేకపోతే వీళ్ళందరినీ దేశం నుంచి పారదొలడమా ఈరోజు కేసీఆర్ గారు మీరు దేశ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈరోజు మహిళలకు రక్షణ లేదు ఎక్కడ చూస్తే అక్కడ వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి మరి ఈ మహిళలకు సమాన హక్కులు కల్పించిన రాజ్యాంగాన్ని మీరు రద్దు చేయమంటే రేపు మహిళలు మళ్ళీ రాతి యుగంలో మరి మహిళలు బతికినట్టుగా బతకాలా అని చెప్పి ఈరోజు మీరు ఈ ప్రశ్నలకు కూడా ఆన్సర్ చెప్పాలి అదేవిధంగా మీరు రకరకాల బడ్జెట్ స్కీములు పెట్టినరు ఎక్కడ కూడా మీరు 150 కోట్ల బడ్జెట్ అన్నారు 200 కోట్ల బడ్జెట్ అన్నారు కానీ ఇక్కడ పేద ప్రజలకు కనీసం 10%, 20%, 30% కూడా బడ్జెట్ మీరు రిలీజ్ చేయడం లేదు అడిగిన ప్రతి ఒక్కరిని కూడా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తామంటే కూడా మీరు ధర్నా జీవనం చేయనివ్వలేదు రాజ్యాంగం ధర్నా చేయడం అనే ప్రాథమిక హక్కును రాజ్యాంగం ఆర్టికల్ 14 నుంచి మరి ఆర్టికల్ 31 దాకా ప్రాథమిక హక్కులు రాజ్యాంగం కల్పించింది ఈ ప్రాథమిక హక్కులను వాడుకుంటామని భయపడుతున్నారా మీరు ఈరోజు మేము ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసుకుంటామంటే 2016లో మీరే ఇందిరా పార్క్ ధర్నా చౌకం తీసేయించిండ్రు ఈరోజు ఆ ధర్నా చౌకం తీసేయించడం అంటే మీరు ప్రజాస్వామ్యం మీద రాజ్యాంగం మీద ఏమాత్రం మీకు గౌరవం లేదు ఇలాంటి
రాజ్యాంగాన్ని మీరు పూర్తిగా రూపుమాపి కొత్త రాజ్యాంగం తీసుకొస్తే నిరంకుశ పాలనను కొనసాగించవచ్చా అని అనుకుంటున్నారు. అందుకొరకే మీరు రాజ్యాంగాన్ని మరి తీసేద్దామంటున్నారు, రాజ్యాంగాన్ని మారుద్దామంటే మరి ప్రజల హక్కులను కాలు రాయడమేనా, ప్రజల హక్కులను గొంతు నొక్కడమేనా అనేది మీరు చెప్పాలి. ఈరోజు ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి, ఎన్నో కుంభకోణాలు జరుగుతున్నాయి. ఈ కుంభకోణం రైట్ టు ఇన్ఫర్మేషన్ చెక్ను, రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టాన్ని మీరు మీ అధికార ద్వారా మొత్తం కూడా రద్దు చేయించండు. మళ్ళీ కోర్టుల దగ్గరికి పోయి దాన్ని మళ్ళీ ఉపశమనం పొందితే తప్ప దాన్ని ఎవరు కూడా గవర్నమెంట్లో పట్టించుకున్న పాపాన పోలేదు. అంటే ప్రజలకు సమాచారాన్ని హక్కు అనే చట్టం ద్వారా సంక్రమించిన హక్కును, సమాచార హక్కు ద్వారా మరి సమాచారాన్ని తీసుకుందామంటే కూడా తీసుకొని ఇవ్వలేని నిరంకుశ పాలనను కంట్రోల్ చేయడం కోసమేనా ఈరోజు మీరు రాజ్యాంగాన్ని మరి రూపుమాపుతామంటున్నారు. అందుకొరకు మిత్రులారా, మీ ద్వారా తెలంగాణ ప్రజలకు మేమేం చెప్తున్నామంటే ఈ రాజ్యాంగం అనేది చాలా పవిత్రమైనది. రాజ్యాంగంలో తప్పు లేదు. రాజ్యాంగంలో ఏవైతే చిన్న చిన్న సవరణలు చేయాల్సి వచ్చినప్పుడు రాజ్యాంగం కల్పించిన ప్రక్రియ ద్వారా చట్టసభలన్నీ కూడా ఆ ప్రక్రియ ద్వారా రకరకాల సవరణలు చేసుకున్నాయి. కానీ ఎప్పుడు కూడా రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని ఏ ప్రభుత్వం కూడా మార్చే ప్రయత్నం చేయలేదు. మార్చే ప్రయత్నం చేసిన ఏ ప్రభుత్వం కూడా మనుగడలో ఉండలేదు అని చెప్పేసి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను మిత్రులారా. అందుకొరకే ఈరోజు ప్రజలందరూ కూడా జాగరూకతమై ప్రజలందరూ కూడా దీని గురించి తెలుసుకొని ప్రజలందరూ కూడా దీని మీద శాంతియుతంగా నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా నిరసన తెలిపి ఈ రాజ్యాంగాన్ని మార్చే ప్రక్రియ ఏదైతుందో ఆ ప్రక్రియను ప్రాణ త్యాగానికైనా సిద్ధమైన మరి రెడీ అయ్యి దాన్ని మనం రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. లేకపోతే మాత్రం మళ్ళీ రాజ్యంలోకి కేసీఆర్ లాంటి నాయకులు తీసుకుని పోయి ప్రజలను యథేచ్ఛగా దోపిడీ చేసే పరిస్థితులు వస్తాయని చెప్తూ మరి మీరు ఇంత చక్కటి ఈ కార్యక్రమానికి మీరు అందరూ వచ్చి మరి మా ఆవేదనను, మా ఇది కేవలం ఒక బహుజన సమాజ్ పార్టీ ఆవేదన కాదు, తెలంగాణలో ఉండే 4 కోట్ల మంది ప్రజల ఆవేదన మాత్రమే కాదు, దేశంలో ఉండే 120 కోట్ల మంది ప్రజల ఆవేదనను మీ ద్వారా ప్రజలకు తెలియజేసే అవకాశం మాకు ఇచ్చినందుకు మరొక్కసారి మీకు ధన్యవాదాలు తెలుపుతూ మరొక్కసారి చెప్తున్నాను, కేసీఆర్ ఈ నిరంకుశ విధానాలు మానుకోవాలి, ఈ బాధ్యత రహితమైన ప్రకటనలు మానుకోవాలి. కేవలం తెలంగాణ ప్రజలకే కాదు దేశ ప్రజలందరికీ కూడా బేషరతుగా క్షమాపణ చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పాలని చెప్పేసి కోరుకుంటూ మరొక్కసారి మీరు మాకు ఈ ఆపర్చునిటీ అందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై భీమ్, జై భారత్.